మన సమస్యలకు భగవద్గీత పరిష్కారాలు. రచించిన వారు ఎస్బి రఘునాథాచార్య వారు. ప్రచురించిన వారు తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుపతి. నా ఈ ప్రయత్నం ఎవరికైనా ఉపయోగపడగలిగితే రచించిన వారికి, ప్రచురించిన వారికి సంతృప్తిని కలిగించినట్లే. లోకంలో బ్రతుకుతున్నాం కాబట్టి చేతులు కాళ్ళు కట్టు కూర్చోవటం కుదరదు. ఎన్నో వ్యవహారాలు చేయాలి. ఈ పనులు చేస్తూ మనకు కర్మబంధం లేకుండా ఉండాలంటే సాధ్యమవుతుందా? దానికి మనం ఏం చేయాలి? త్యక్త్వా కర్మ ఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయ కర్మణ్యభి ప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహ నిరాశీర్య తిత్తాత్మ త్యక్త సర్వ పరిగ్రహ. శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం యదృచ్ఛా లాభ సంతుష్టో ద్వంద్వాతీతో ఇమత్సర నమః సిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిభజ్యతే. మీరు కర్మబంధం లేకుండా ఉండాలంటే చేతులు కాళ్ళు కట్టుకు కూర్చోనక్కర్లేదు. కర్మఫలాల పైన ఆసక్తిని వదిలిపెట్టాలి. ఇతరులను ఆశ్రయించకుండా తృప్తితో మీ నిత్యకృత్యాలను మీరు నిర్వర్తించాలి. అప్పుడు మీకు కర్మబంధం ఉండదు. ఆశను వదిలిపెట్టి ఎవరి దగ్గర ఏమీ తీసుకోకుండా ఇంద్రియాలను మనస్సును నిగ్రహించి కేవలం శారీరకమైన కర్మలను చేసేవారికి కర్మల వల్ల పాపం కలగదు. భగవద్ అనుగ్రహం వల్ల కానీ, సుఖ ప్రారంధం వల్ల కానీ అనుకోకుండా లభించిన వాటితో సంతృప్తిని పొంది చలి తాపం మొదలైన ద్వంద్వాలకు లొంగిపోకుండా, అసూయ లేకుండా, కార్యం సిద్ధించినా సిద్ధించకపోయినా సమానంగా భావించేవాడు కర్మలచే బద్ధుడు కాడు. తన మంచి చెడ్డలను భగవంతునికి వదిలి ఏ విధమైన విచారం లేకుండా వ్యవహరించేవాడు ఎన్ని కర్మలు చేసినా అవి అకర్మలే గాని కర్మలు కావు.